అన్న మీ పేరేనా? కృష్ణ, కృష్ణ బాల. చూస్తారన్న? చూస్తా. ఈసారి బాగానే ఉంది. అంటే అందరూ లాక్డౌన్ తర్వాత ఇళ్ళలోనే ఉండిపోయారు కదా, ఆల్మోస్ట్ వ్యూవర్షిప్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో అసలు బిగ్ బాస్ వల్ల కూడా చాలామంది రిలీఫ్ అయ్యారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక వన్ అవర్ ఆ ప్రోగ్రామ్ చూడటం వల్ల కొన్ని బాధలు మర్చిపోతున్నారు. ఎందుకంటే కరోనా ఉందనో, బయట ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఉందనో అన్నీ మర్చిపోయి ఆ వన్ అవర్ వాళ్ళు పూర్తి కాన్సన్ట్రేషన్ బిగ్ బాస్ మీద పెట్టే చూస్తున్నారు. బిగ్ బాస్ చాలా హెల్ప్ అయింది ఈసారి ప్రజలకి, నాకు తెలిసి అంతే. అభిజిత్ అనుకుంటున్నాను నేను. అభిజిత్ ఏంటంటే అతను మాస్ కాదు, క్లాస్ కాదన్నమాట. అంటే ఎలా అంటే, ఒక ఇటు మాస్ అవుదామని మాస్ అవుదాం అనుకుంటారు కొంతమంది, కానీ కాలేకపోతారు. క్లాస్ అయిదామని క్లాస్ అవుదాం అనుకుంటారు, క్లాస్ కాలేకపోతారు. ఎటు కాకుండా మధ్యలో ఉండి అటు వాళ్ళకి న్యాయం చేద్దాము, ఇటు వీళ్ళకి న్యాయం చేద్దాం అనుకుంటూ మధ్యలో నలిగిపోతుంటారు చూడు. అలాంటి క్యారెక్టర్ అభిజిత్ అనిపిస్తుంది నాకు. అతనే అవుతాడు ఖచ్చితంగా. దొరికితే లాస్ట్ టూ వీక్స్లో ఉండొచ్చు మేబీ, ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్లో చేంజ్ అవుతుంది ఎప్పుడైనా. అంటే అప్పటిదాకా ఒక అతనే విన్నర్ అని అనుకుంటారు, కానీ లాస్ట్ టూ వీక్స్లో ఓటింగ్ కొంచెం వేరే వాళ్ళకు కూడా ఎడ్జ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే అతనే విన్నర్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉంది, యూత్ ఫాలోయింగ్ ఉంది, ఎట్ ఎ టైం మళ్ళీ గర్ల్స్లో కూడా ఫాలోయింగ్ ఉంది. సో నాకు తెలిసి అతను ఒక కమర్షియల్ మూవీ హిట్ అయితే ఎట్లా వస్తారో అట్లనే ఆయనకు కూడా ఫాలోయింగ్ ఉందని అనిపిస్తుంది నాకు. ఫస్ట్ నుంచి నేను విన్నర్ కావాలి అని ఏమైనా హోప్తో నడుతున్నాడా, లేకపోతే మామూలు అతని యాటిట్యూడే అలా ఉందనుకో? యాక్చువల్లీ అతని యాటిట్యూడ్ అట్లా, అతని మాటలు బట్టి తెలిసిపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళాక కొంతమంది బిహేవియర్ చేంజ్ అయింది, చాలామంది చూసినా నేను. వాళ్ళు బయట ఉన్నప్పుడు వేరేలాగా ఉన్నారు, బిగ్ బాస్లో వెళ్ళాక వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళు ఏందని తెలిసింది. కాకపోతే అభిజిత్ బయట ఉన్నప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ తర్వాత కూడా చాలా ఇంటర్వ్యూస్ చూసినాము. తర్వాత అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అక్కడిక్కడ అతని పోస్ట్లు చూసినప్పుడు అనిపించింది అతను, అంటే ఇప్పుడు అతని ఫేస్బుక్ సారీ ఇప్పుడు బిగ్ బాస్లో అతన్ని చూస్తుంటే అనిపించింది. సో అదే క్యారెక్టర్ కూడా ఇట్లనే, ఇక్కడ కూడా ఇట్లనే ఉన్నాడు కదా. పెద్దగా ఓవర్గా మరీ ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వట్లేదు, మరీ నేనే గెలవాలని మరీ స్వార్థంగా ఆడట్లేదు. అంటే ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఒక రోడ్ స్ట్రేట్గా ఎట్లుంటుంది అట్లనే మెయింటైన్ చేస్తున్నాడు. సీజన్ అయితే ఈసారి చాలా హెల్ప్ అయిందండి జనాలకి. ఈ సీజన్ లేకపోతే నాకు తెలిసి చాలామంది ఇప్పుడు ఈ సీజన్ వల్ల అప్పుడప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ బయట కూర్చుంటారు, గ్యాంగ్ అమ్మాయిలు ఒక గ్యాంగ్ కూర్చుంటారు బయట, అక్కడిక్కడ రెస్టారెంట్స్కి వెళ్తారు, అందరు కలిసినప్పుడు దీని గురించి మాట్లాడుకుంటారు, బిగ్ బాస్ గురించి. అంటే వేరే విషయాలు మాట్లాడుకోకుండా, కరోనా అని లేకపోతే ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని కాకుండా, బిగ్ బాస్ వల్ల చాలా హెల్ప్ అయింది ఈసారి జనాలకి. బిగ్ బాస్ లేకపోతే టాస్కులు కొంచెం మరి అంటే ఇట్లా సిల్లీగా ఉన్నాయి, హెవీగా ఉన్నాయి, సిల్లీగా ఉన్నాయి అనమాట. చాలా హెవీగా ఉన్నాయి, హెవీ అంటే మరీ హెవీగా ఉన్నాయి. పాపం ఒక్కొక్కసారి అనిపిస్తే కంటెస్టెంట్స్కి అవసరమా, వీళ్ళు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళారు అనే రేంజ్లో కూడా పెట్టారు. కాకపోతే ఏంటంటే మాకు బయట ఇప్పుడు అందరం ఎట్లా ఇప్పుడు పార్క్లో ఇట్లా మేము పార్క్ వచ్చినప్పుడు గేమ్స్ ఎట్లా ఆడుకుంటామో అట్లే ఉన్నాయి, సిల్లీగా అనిపించింది. మరి ఎగ్జైట్మెంట్ నాకు తెలిసి వాళ్ళ మెదడుకి, లేకపోతే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా బయట, వీళ్ళ టాలెంట్ ఏంటి, వీళ్ళ నాలెడ్జ్ ఏంటి తెలుసుకోవడానికి కొన్ని గేమ్స్ పెడతారు కదా. అంటే ఇప్పుడు ఆ కంట్రీ ప్రెసిడెంట్ ఎవరు, అప్పుడు ఏం జరిగింది, అట్లా స్టడీకి సంబంధించి కూడా. ఎందుకంటే నాకు తెలిసి బిగ్ బాస్ 70% ఎక్కువ చదువుకున్న వాళ్ళే చూస్తారు. ఆ చదువుకున్న వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ నాలెడ్జ్ కూడా పెంచడానికి ట్రై చేయాలి. ఎట్ ఏ టైం లోపల కంటెస్టెంట్స్ని కూడా ఇంకొంచెం వాళ్ళ మైండ్ ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఎప్పుడు అవే గేమ్స్, అవే డ్రెస్ చేంజ్లు ఇవి కాకుండా అందరినీ ఒక గ్రూప్ సంబంధించి అసలు పెట్టి క్విజ్ టైపు, లేకపోతే ఏదన్నా ఇప్పుడు మూవీస్ టైపు ఎక్కువ ఉంటుంది కదా, సినిమాలకు సంబంధించి ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఒక గ్రూప్ని అటు ఒక గ్రూప్ని ఇటు కూర్చోబెట్టి సినిమాలకు సంబంధించి క్వశ్చన్స్ అడగడము. ఈ సినిమాలో ఈ ఇయర్లో ఏ సినిమా పెద్ద హిట్ అయింది, ఆ సినిమా హీరో ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అట్లా సినిమాలకు సంబంధించి క్వశ్చన్ అడగడం. సీరియల్ యాక్టర్స్ కూడా ఉంటారు దాంట్లో, ప్రెస్కి సంబంధించి ఉంటారు. ఈ పత్రిక ఎప్పుడు స్టార్ట్ అయింది, లేకపోతే ఈ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ సీరియల్ ఈ లాస్ట్ 5 ఇయర్స్లో పెద్ద హిట్ అయిన సీరియల్ ఏది, ఇలాంటి కొంచెం ఎగ్జైట్ ఎందుకంటే అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఇక్కడ ఆడియన్స్ కూడా ఆన్సర్ ముందే తెలిసిపోతుంది. వీళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్గా చూస్తారు, ఇది చెప్పరా ఇది చెప్పరా అని వీళ్ళు కూడా అనుకుంటారు. ఇప్పుడు మన ఫేవరెట్ ప్లేయర్ అక్కడ ఆడుతున్నప్పుడు ఈ షార్ట్ ఇట్లా కొట్టరా ఇట్లా కొట్టరా అంటాం కదా క్రికెట్లో, అట్లనే వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఎప్పటికీ ట్రై చేస్తుంటారు కదా, ఆ లోపల ఆడియన్స్లో కూడా ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. ఇది ఆన్సర్, ఇది చెప్పు 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 అని, అంటే అట్లా ఇంట్రెస్టింగ్ తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంతే. హోస్టింగ్ ఎలా ఉంది? హోస్టింగ్ బాగానే ఉంది. హోస్టింగ్ అది కొత్తగా చెప్పడం ఏముంది హోస్టింగ్ గురించి, ఆల్రెడీ ఇదివరకు ఒకసారి చేశారు కదా నాగార్జున గారు, ఎక్సలెంట్. అంటే ఇప్పుడు ఆయన చాలా సీనియర్ హీరో, వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అంత అర్హత మనకు లేదు, కానీ
ఆయన ఈ టైంలో ఈ రేంజ్లో హోస్టింగ్ చేస్తున్నా అంటే చాలా గ్రేట్ అని ఒప్పుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసి అమితాబ్ బచ్చన్ గారి తర్వాత మంచి హోస్టింగ్ ఎవరంటే ప్రోగ్రామ్స్కి నాగార్జున గారే. అంతే ఇండియా మొత్తంలో ప్రోగ్రామ్స్కి ఎవరైనా హోస్టింగ్ మంచి అంటే షోలకైనా లేకపోతే ఏ ప్రోగ్రామ్స్కైనా లేకపోతే ఆయన యాడ్స్లో కూడా నాగార్జున గారు చాలా ఎనర్జెటిక్గా యంగ్గా అనిపిస్తారు. అదే ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్. ఈ వీక్లో అభిజిత్ ఏమైనా క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆయన స్టార్టింగ్ సీజన్ నుంచి ఎప్పుడు కాలేదు కదా. అభిజిత్ క్యాప్టెన్ ఎప్పుడు కాలేదు. కాకపోతే ఏంటంటే అభిజిత్ క్యాప్టెన్ అయినా కాకపోయినా ఖచ్చితంగా విన్నర్ అభిజితే, అది మాత్రం ఫిక్స్. దాంట్లో సవాలే లేదు. బిగ్ బాస్ అసలు సపోర్ట్ చేయట్లేదు అభిజిత్కి. కాకపోతే అంటే అట్లా ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు 10 మందిలో 9 మందికి ఒక మనిషి నచ్చింది అనుకోండి, అందరూ ఏమనుకుంటారు? వాడికి సపోర్ట్ ఎక్కువ ఉంది అనుకుంటారు. అంతే అది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ముంబైలో క్రికెట్ ఆడి ముంబైలో ఆడిరు అనుకోండి, అప్పుడు అందరూ ముంబై ఇండియన్స్కే సపోర్ట్ చేస్తారు. విరాట్ కోహ్లీ టీమిండియా క్యాప్టెన్ అయినా విరాట్ కోహ్లీని కూడా ట్రోల్స్ చేస్తారు, అట్లా చేస్తారు. అంటే చెప్తున్నా ఏదైనా అంతే. ఇప్పుడు మనకి నచ్చిందంటే 10 మందిలో 9 మంది అతన్ని ఇష్టపడతారు, ఒకరు వేరే అతన్ని ఇష్టపడతారు. అభిజిత్ ఫిక్స్. చూద్దాం మరి ఏమవుతుందో. ఇప్పుడు మాకు ఇష్టమైన అతని గురించి అతనే విన్ కావాలని కోరుకుంటాం, అట్లా అంతే. ధనుంజయ అండి, చూస్తా చాలా బాగుందండి సార్. అంత యంగ్ కంటెస్టెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎస్పెషలీ లైక్ సోషల్ మీడియా నుంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేశారు కదా, వాళ్ళు చాలా బాగున్నారు. మై ఫేవరెట్ ఈస్ హారిక. మై వైఫ్ ఫేవరెట్ ఈస్ అభిజిత్. అభిజిత్ చెప్పు. మై వైఫ్ ఫేవరెట్ ఈస్ అభిజిత్. సార్ డైలీ చూస్తాం, ఓటింగ్స్ అన్నీ కూడా వేస్తుంటాం. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఎలిమినేట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆల్సో మై ఫేవరెట్. అంటే ఈసారి హారిక విన్నర్ అవుతారంటున్నారా? అభిజిత్ ఆర్ హారిక ఉంది అనుకుంటున్నాం. హారికకి అభిజిత్ ఏమైనా టఫ్ అయింది సార్? అభిజిత్ ఏమైనా విన్ అయ్యే ఛాన్స్ ఉంది? నేనైతే మై ఫేవరెట్ ఈస్ హారిక విల్ అవ్వాలని కోరుకుంటున్నాను. యా హారిక అవుతుందని అనుకుంటున్నాను. మేడం మీరు? అభిజిత్. ఎందుకు? తను మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు అని. ఓకే. అంటే మైండ్ గేమ్ అంటే ఎలా అనుకోవచ్చు? లాజిక్ గెలవాలని ఏమన్నా అలా ఆడుకున్నారా? అలా ఏం లేదు సార్. కాబట్టి ఇదైతే ప్రిస్క్రిప్టెడ్ షో అండ్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సీజన్ నథింగ్ బట్ ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ 2 సీజన్స్ అయిపోయాయి కదా, ఇది ఫోర్త్ వన్. సో 5th వన్ ఏముంది, సమ్ సేమ్ గ్రూప్ యూట్యూబ్ నుంచి ఒకరిని, అక్కడ నుంచి ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి 4 తీసుకొస్తారు, వాళ్ళే ఫైనలైజ్ చేస్తారు. బిఫోర్ ఎంటరింగ్ ద షోనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. దెన్ ఎండ్ ఆఫ్ ద డే ఏముంది, సేమ్ రిపీట్. బట్ ఏంటంటే అక్కడక్కడ మ్యూజిక్ వేసి కొన్ని షోస్ పెట్టి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి సేమ్ రిపీట్ అనమాట. ఇట్ ఈస్ ఆల్ ఫర్ దేర్ మనీ అనమాట. రెమ్యునేషన్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సపోజ్ బిగ్ బాస్ వాళ్ళకి, కంటెస్టెంట్స్కి. అంతా అలా జస్ట్ గేమ్ అనమాట, అంతే. అవి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే చూడండి, ఎంటర్టైన్ అవ్వండి ఫ్రీగా ఉన్నప్పుడు. అది పెద్ద ఎంటర్టైన్మెంట్ కూడా లేదు దాంట్లో, తిట్టుకోవడం కొట్టుకోవడం తప్ప. ఒక ఎంటర్టైన్మెంట్ సెన్స్ లైక్ అంటే ఉంటాయి, దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట ఎంటర్టైన్మెంట్ అంటే. ఇప్పుడు హాలీవుడ్లో షోస్ వస్తాయి, యూ కెన్ సీ వాటిని చూస్తే ఎంటర్టైన్మెంట్ చాలా డిఫరెంట్. టాస్క్లు అంటే ఇండివిజువల్ యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ వాళ్ళు చేయగలిగిన థింగ్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ అవన్నీ ఉంటాయి. దీంట్లో ఏం పర్ఫార్మెన్సెస్ అటువంటి ఏం పెద్దగా లేవు. ఊరికి ఏమంటే మహా అంటే డ్యాన్స్ వేస్తారు అక్కడక్కడ, మిగిలిన వల్గారిటీ షో తిట్లు బూతులు అవి ఇవి ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సో. జస్ట్ క్యాజువల్గా చూడాలి, వదిలేయాలి, అంత ఇంకేం లేదు. నెక్స్ట్ షో కూడా అంతే, లైఫ్ లాంగ్ అంతే. ఎందుకంటే టీఆర్పీ ఏముంది, జనాలకి ఏం కావాలి అవే ఇంక్లూడ్ చేస్తుంది అడిషనల్గా. అంటే పర్లేదు, చూడొచ్చు ఒకసారి, చూడొచ్చు, నథింగ్, నో ప్రాబ్లం, అంతే.